జాతీయ ఆర్థిక స్థాయి నుంచి ఐదో స్థాయికి తీసుకెళ్లిన ఐదో స్థానానికి తీసుకెళ్లిన ప్రధానమంత్రి గారి మీద నాకు అపారమైన గౌరవం ఈ రోజున భారతీయ జనతా పార్టీ అలయన్స్ తోటి ఈ రోజున తెలంగాణలో జనసేన పోటి చేస్తా ఉంది అశేష అభిమానం నుండి కూడా నాకు చొక్కాలు చించుకొని రక్తం ధారపోసే అభిమానం నుండి నాకు ఇక్కడ నా పోరాటానికి గుండె లోతుల్లో నుంచి ఒత్తాస పలికే నా తెలంగాణ యువత ఉన్నప్పుడు వారందరూ కోరుకుంటున్నప్పుడు దశాబ్దం పట్టింది నాకు దశాబ్దం తర్వాత నేను ఈ రోజు మీకు ఓరుగల్లో మాటిస్తున్నాను ఆంధ్రాలో ఎలా తిరుగుతానో వచ్చే సంవత్సరాల నుంచి తెలంగాణలో అలాగే తిరుగుతాను ఆంధ్రాలోనే చాలా మంది నాయకులు అడుగుతా ఉంటే నేను ఒకటే అడిగాను నేను పోరాట స్ఫూర్తిని నింపుకున్న వాడిని ఆంధ్రాలోనే అధికారాన్ని అరులు చాచని వాడిని తెలంగాణలో నేను అధికారం చూడట్లా మార్పు చూస్తున్నాను యువత తాలూకు సాధికారత చూస్తున్నాను బీసీల తాలూకు సాధికారత చూస్తున్నాను బీసీలు ముఖ్యమంత్రిగా స్థానంలో కూర్చోవాలని తహతహలాడుతున్న వాళ్ళలో నేను ఒక్కడిని దానికోసం నా ప్రయత్నం తప్ప ఒక మార్పు కోసం నా ప్రయత్నం తప్ప ఆడబిడ్డల మానవ ప్రాణ సంరక్షణలు ఒక నా కోరిక తప్ప ఇక్కడేదో కూర్చొని అధికారం వీటి గురించి కాదు ఏ అధికారం కోసం అయితే ఏ మార్పు కోసం అయితే 1200 మంది తెలంగాణ బిడ్డలు చనిపోయారో వాళ్ళ ఆనగా వాళ్ళ సాక్షిగా చేసి చెప్తున్నాను తెలంగాణ ఖచ్చితంగా జనసేన ఉంటుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీతో కలిసి సంయుక్తంగా ముందుకు నడుస్తా ఉంది నడుస్తుంటది భవిష్యత్తులో అని మీకు తెలియజేసుకుంటూ తెలంగాణ స్ఫూర్తి తెలంగాణ పోరాట స్ఫూర్తిని మర్చిపోలేం మనం నేను తెలంగాణ వచ్చాక అవినీతి రహిత తెలంగాణ ఉండాలని కోరుకున్నా అది ఏ స్థాయిలో ఉంది మీకు బాగా తెలుసది నాకు ఉదాహరణకి ఉన్న మధ్య టీవీలో చూస్తూ ఉంటే ఈ మధ్యనే ఆ వ్యక్తి ప్రతిపక్షం పార్టీలోకి వెళ్ళారు ఆయన చాలా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతూ ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో మేము ఇంత కమిషన్ తీసుకుంటాం ఇంత కమిషన్ ఇస్తామని చెప్పి చాలా పబ్లిక్గా మాట్లాడుతూ ఉంటే ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగితే నేను వేరుగా ఆలోచించేవాడేమో కానీ అవినీతి అలవాటు అయిపోయింది అక్కడ కానీ తెలంగాణ బలిదానాల మీద వచ్చిన రాష్ట్రం ఇంత అవినీతికి పాలవుతుంది నేను ఎప్పుడు ఊహించలేను ఆ కాంట్రాక్టరే మాట్లాడుతూ ఇంత పర్సంటేజ్లు ఇస్తాం ఇంత పర్సంటేజ్లు తీసుకుంటాం అని మాట్లాడుతూ ఉంటే చాలా ధైర్యంగా అదే పోరాట తెలంగాణ పోరాట యువత కనుక నిజంగా మీరు కనుక బలంగా ఉంటే టీవీల్లో మాట్లాడటానికి కూడా భయపడాలి అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగా చాలా బాధ కలిగింది తెలంగాణ ప్రజలు కోరుకుంది అవినీతి రహిత తెలంగాణ కావాలని ఇంత ధైర్యంగా చెప్పి మేము అవినీతి చేస్తాం 8% ఇస్తాం 6% ఇస్తాం 12% ఇస్తాం అని చెప్పి ధైర్యంగా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా చాలా బాధ కలిగింది ఈ దృష్టిలో పెట్టుకొని నాకు ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిన ఏ రోజు కూడా నేను కోరుకుంటుంది నేను అందరిలాగా మాటలు చెప్పలేను ఇవి చేస్తానని చెప్పలేను నేను కోరుకుంటుంది కూడా ఉదాహరణకి ఆదిలాబాద్ పోయినప్పుడు 2008 2009లో ఆదిలాబాద్ తాండాలకి పోయినప్పుడు పోలీస్ కూడా రాలేని తాండాలకి పోయినప్పుడు లోపలికి పోతే కనీసం నీళ్లు లేవు నీళ్లు తాగలేని పరిస్థితి నీళ్లు లేని పరిస్థితులు అక్కడ మూడు తాండాలకు కలిపి ఒకటే బోరింగ్ ఏది నన్ను అడిగింది ఒక పెద్ద ఆవిడ ముసలావిడ అడిగింది కళ్ళు లేవు ఆవిడికి అందరిలాగే కూర్చోబెట్టి ఆ రోజున కూడా మాట్లాడుతూ అన్న మన అధికారంలోకి వస్తే చెప్పాను మనం ఇవి చేస్తాం అని చెప్పమంటే నాకు నిజంగా బాధ కలిగింది అలా అబద్ధాలు చెప్పలేను నేను పోరాటం చేయగలను చెప్పగలను తప్ప నేను మీ జీవితాలు అద్భుతాలు చేస్తానని చెప్పలేను నేను వెళ్ళిపోయాను ఏం చెప్పకుండా వెళ్ళిపోయాను నెక్స్ట్ డే బెల్లంపల్లిలో కూర్చుంటే నాకు ఒక వాటర్ బాటిల్ ఇచ్చారు మినరల్ వాటర్ బాటిల్స్ అక్కడ తాగడానికి నీళ్లు లేవు మన తెలంగాణలో ఆదిలాబాద్ తాండాల్లో నాకేమో బిస్లరీ మినరల్ వాటర్ ఇస్తే ఇవి తాగడానికి నాకు చాలా తప్పు అనిపించింది వెంటనే నేను మనం ఆ రోజు పెట్టిన పార్టీ అధికారంలోకి వస్తో లేదో నాకు తెలియదు కానీ
నేను ఇక్కడి నుంచి మన ఖమ్మం వెళ్ళే లోపు ఇంకొక వారం రోజుల్లో తిరిగి నేను హైదరాబాద్ పోయేటప్పుడు అక్కడ బోరి బావి తవ్వించాలి, బోరి ఒక బోర్ వేయాలని కోరుకున్నాను. అక్కడ మన అందరూ మన స్నేహితులు సహకారంతో ఒక మాట చెప్తే ఆరు అన్ని సంవత్సరాలుగా పడని బోర్ ఒక్కసారి మనం కోరుకోగానే బోర్ అక్కడ బోర్ పడింది. ఈ రోజుకి ఆ తాండాలది పనిచేస్తా ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నేను అద్భుతాలు చేస్తానని చెప్పను. ఈరోజు మన నాయకులు చాలా ప్రామిసులు చేశారు, ప్రధానమంత్రి గారు చాలా ప్రామిసులు చేశారు, భారతీయ జనతా పార్టీ చాలా ప్రామిసులు చేసింది. వీటన్నిటికీ నిల మనం పోయి పని చేయించుకునేలాగా యువత ఉండాలి, ప్రజానికి ఉండాలని కోరుకుంటా ఉన్నా. అందుకు దాంట్లో భాగంగానే మీ తరఫున ఈరోజున ఎర్రబెల్లి ప్రదీప్ గారికి, శ్రీమతి రావు పద్మ గారిని గెలిపించమని కోరుకుంటాను. కమలం గుర్తుకి రేపు పొద్దున మనందరం అండగా ఉంటే పని చేయించుకోవడానికి, పని చేయడానికి కూడా మన నిజంగా మన నియోజకవర్గాల్లో మన తెలంగాణలో సమస్యలు ఉంటే మన నాయకుల దగ్గర దృష్టికి తీసుకెళ్ళడానికి కానీ మన జనసేన కార్యకర్తలకి నాయకుల దృష్టికి తీసుకెళ్ళినా కానీ నేను అండగా ఉంటాను మీకు.